Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరం నందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై బడిన అడుగులు తడబడిన అలసటపై బడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అందరము కలిసి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆమేన్. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చువాడు, గమ్యం వరకు నన్ను చేర్చువాడు, నన్ను నడిపించే దేవుడు, మాకు తోడుగా ఉండు దేవుడు. అంతమ వరకు నా చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపించే దేవుడు. అంధకారమే దారి మూసిన, నిందలేనను కృంగదీసిన స్తోత్రం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అందరము కలిసి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. స్తోత్రం. కళ్ళు మూసుకుని చప్పలు కొడుతూ పాడబాడుతూ దేవుని మనం కనపడతాము. నాకున్న కలిమి కరిగిపోయిన
నా యొక్క బలిమి తరిగిపోయిన తన చిత్తం నెరవేర్చువాడు. నాకున్న కలిమి తరిగి పోయిన నా యొక్క బలిమి తరిగి పోయిన నాకున్న కలిమి తరిగి పోయిన నా యొక్క బలిమి తరిగి పోయిన తా రక్షితం నెరవేర్చుతాడు నన్ను చేర్చుతాడు. పాడదామంద్ర తారక్షితం నెరవేర్చుతాడు గమ్యం వరం నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నన్ను విడువడు. అందరూ కలిసి పాడా. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నన్ను విడువడు. యవన వయసులో ఉన్న భర్తను కోల్పోయింది ఆస్తుంది. ఇద్దరు పిల్లలు అప్పటికే పిల్లలు పుట్టేశారు. ఇంత పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఆ శవాన్ని ముందు పెట్టుకొని ఏడుస్తుంది. పిల్లలు ఏడుస్తున్నారు ఎక్కెక్కి. ఏం దిక్కుతోచని పరిస్థితి. రూపాయి లేదు ఇంట్లో. ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయటానికి కూడా ఏంటో ఎవరిని అడగాలో అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఎంతో వేదన పడుతూ అందైన భర్తను కోల్పోయిన ఆ సోదరి ఎంత బాధపడుతుందో తనలో తాను. బాధపడుతున్న సమయంలో ఆదరించడానికి వచ్చినట్టు వచ్చారు కొంతమంది. వాళ్ళు వస్తూ వస్తూ వాళ్ళు ఏం చేశారు తెలుసా? అమ్మా, ఈయన మీ ఆయననా? మా ఆయననండి. 10 లక్షలు అప్పు చేశాడు నా దగ్గర ఈ పనికి మనలోడు. నీకు చెప్పాడా? గుండె పగిలిపోయింది ఆమెకి. ఇంకొక ఆయన అంటాడు, 15 లక్షలు అప్పు చేశాడు నా దగ్గర ఈడు ఎదవా. నీకు తెలుసా ఎవడు కడతాడు వడ్డీ? ఎవడిస్తాడు అసలు? నువ్వు ఇస్తావా? ఏముంది నీకు? ఇక తిట్టడం ప్రారంభించారు బండభూతులు. అయ్యా నాకు తెలియదు అయ్యా, అనుభవించడం అయితే తెలుసా. ఆడు తెచ్చి పెడుతుంటే మొత్తం తిన్నావు. నువ్వు నీ పిల్లలు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఎవడు కడతాడు? ఇలాగా ఏమండి ఎలా మాట్లాడతారు మీకు తెలుసుగా. ఈ స్టైల్ మామూలుగా మాట్లాడలేదండి. గుండెల్లో పొడుచుకుపోతున్నాయి ఒక్కొక్క మాటలు. భర్తను కోల్పోయిన బాధ. ఇదే సమయంలో వీళ్ళంతా ఇలా అప్పున్నారన్న సంగతి వీళ్ళు చెబుతూ ఉంటే తట్టుకోలేని వేదన. సరే మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చాము, నేను బాధ పెట్టాం, కానీ ఒక పని చేయాలనుకున్నాం. నీ ఇద్దరు పిల్లలు మేము తీసుకుని వెళ్ళిపోయి అప్పులు తీరే వరకు మేము అందరం తలచోట మేము అందరం పని చేయించేసుకొని ఆ అప్పులు తీరిపోయిన తర్వాత అప్పుడు 25 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు నీ పిల్లలు మళ్ళీ నీకు ఇస్తాం. ఓకేనా? 25 సంవత్సరాలు ఏం బతికేదట్టగా. అసలే ఒక ఆధారం కోల్పోయితే ఇప్పుడు ఇన్న ఇద్దరు పిల్లల్ని వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతే ఏంటి తన పరిస్థితి? ఎవరు తను చూసుకునేది? ఆ పరిస్థితుల్లో వాళ్ళ కాళ్ళ మీద ఆమె పడలేదు. కానీ ఎవరి కాళ్ళ మీద పడితే తన పరిస్థితి మారిద్దో తనకు ఆలోచన వచ్చింది. అయ్యా ఇక్కడే ఉన్న నేను మళ్ళీ వస్తానని గబగబా బయలుదేరి వెళ్ళిందండి. దైవజనుడని ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా కాళ్ళ మీద పడి, ఎలీషా గారు, అయ్యగారు, నా పరిస్థితి ఇలా మారిపోయింది, నా సంగతి ఇది అని తన సంగతి అంతా అక్కడికి తెలియపరిచిందండి. ఎప్పుడైతే దుఃఖంతో తన సంగతి తెలియపరిచిందో ఆయన అన్నాడమ్మా, ఏముంది నీ దగ్గర? ఏముందయ్యా? ఒక కొండ ఉంది, ఆ కొండలో కొంచెం నూనె ఉంది. అన్నీ అయిపోయినాయి, ఏం లేవు ఇంట్లో. కొండ ఒకటి ఉంది, దాంట్లో కొంచెం నూనె. అయితే పని చేస్తావు, నేను చెప్పిన మంచి చేస్తావా? చేస్తానయ్యా. నువ్వు నీ పిల్లలు ఊరంతా తిరిగి ఊర్లో మొత్తం కొండలు అరువు అడిగి తీసుకొని వచ్చి నీ ఇల్లు మొత్తం పెడిచేయండి. ఆ తర్వాత ఇంటికి గడియ పెట్టుకొని నువ్వు నీ పిల్లలు ఆ కుండల్లో నూనె ఉందన్నవే, ఆ నూనెను మొత్తం కుండల్లో పోసి కుండలన్నీ నింపేయి. ఉన్నది ఒక కుండలో నూనె, కొంచెం నూనె ఉంది. మొత్తం కుండలు అంటే మొత్తం ఇల్లంతా పెరిస్తే 200 కుండలైనవి. 200 కుండలు ఒక కుండలో ఉన్న కొంచెం నూనెతో సరిపెట్టద్దా? నిండిపోద్దా? చెప్పండి. అసాధ్యం. కానీ ఆమె ఏం నమ్మింది చెప్పనా? మాట సెలవిచ్చింది దైవజనుడు. దేవుని మాట ప్రకారం నేను చేస్తే అది అసాధ్యం కావచ్చు, కానీ సుసాధ్యం చేస్తాడు ఆయన. ఆయన మాటలో ఆ సత్తా ఉంది అని నమ్మి దైవచనుడు చెప్పినట్టు మొత్తం తను తన బిడలో కొండలు మొత్తం అరువడికి తీసుకొచ్చి ఇల్లంతా పెట్టేశారు 200 కొండలు. ఇప్పుడు తన కొండ తీసుకొని గది తలుపులు వేసుకొని ఇక తను తన బిడలు ఈ కొండలు నింపటం ప్రారంభించారు. ఒక కొండ నిండింది, 2వ కొండకెళ్ళింది, అది నిండింది, 3వ కొండ అది నిండింది, 10వ కొండ నిండింది, 50వ కొండ నిండింది, 100వ కొండ నిండింది, 150 కొండలు నిండిపోయినాయి, 200 కొండలు కూడా నిండిపోయినాయి. ఇంకా పడతానే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడి జరిగింది. దైవజనుడా, మొత్తం కొండలన్నీ నూనెతో నిండిపోయినాయి అయ్యా. ఆ నూనె మొత్తం తీసుకెళ్ళి అమ్మేసి ఎవడప్పు వాడికి తీర్చేసి అందరిని పిలిచి, ఎంత బాబు అప్పు?
ఆ వడ్డీ అంత ఓకే తీసుకెళ్ళు, నీ అప్పు ఎంత బాబు తీసుకెళ్ళు, ఆ బాబు నీ అప్పు ఎంత వద్దని తీసుకెళ్ళు, వడ్డీ అంత తీసుకెళ్ళు అని అందరు అప్పులు తీర్చేసి ఇక వాళ్ళంతా మిగిలిద్ది. చక్కని వ్యాపారం పెట్టుకొని కమ్మగా నువ్వు నీ పిల్లలు బతకండమ్మా, ఇక నో ప్రాబ్లం. ఈ రోజు నుండి ఇక ఆ ప్రాబ్లం నీకు ఉండదు, హ్యాపీగా బతికేయండి. ఏ రోజు తన సంగతి అంతా చెప్పిందో ఆ రోజు నుండి తన బాధలన్నిటి నుండి నివారణ పరిచి తనకు గొప్ప ధైర్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఎన్నాళ్ళు ఈ అప్పులతో నలిగిపోతారు మీరు? కొన్ని సంవత్సరాల నుండి తినేస్తున్నాయి కదా ఈ అప్పులు మిమ్మల్ని. ఎన్నాళ్ళండి ఇంకా? ఎన్నాళ్ళు ఈ కుటుంబంలో ఆర్థిక సమస్యలతో సతమతమైపోతారు? ఇంటద్ది కట్టడం కష్టమైపోతుంది, పాల బిల్లు కట్టడం కష్టమైపోతుంది. 1వ తారీఖు వస్తుందంటే సరిగ్గా ఇప్పుడు కూర్చున్న కొంత మీలో కొంతమందికి ఎంత నిద్ర పట్టని పరిస్థితుల్లో 10వ తారీఖు దాటే వరకు టెన్షన్ వాతావరణం కదా. మీరు చాలామంది అలాంటి పరిస్థితులు ఉన్నారు నాకు తెలుసు. ఎందుకంటే ఒక పక్కన అప్పులు, ఒక పక్కన అద్ది, అటు స్కూల్ ఫీజు కట్టాలి, ఎన్ని టెన్షన్స్, ఎంత టార్చర్ ఉంది. భరించేవాడికే తెలిసిద్ది అన్నట్టు ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది ఆ చెర అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే ప్రభు పేరట చెప్తున్నాను, మీలో మీరు నలిగిపోతూ వాళ్ళకి వీళ్ళకి చెప్పే బదులు మోకరించి మీ సంగతి అంతా దేవునికి తెలియపరచండి. ఆ రోజే ఒక అద్భుతం చేయడానికి మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు నుండి ఇక నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చి ముగింపునిచ్చి ఆ రోజు నుండి దర్జాగా కమ్మగా బతికే భాగ్యం దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా. ఏమండి ఒక ఆమె పేరు ఏంటంటే శిష్యుని భార్య అని ఉంది. ఇలా చెప్పాలంటే మరొక సందర్భం దగ్గర తీసుకువెళ్తాను. ఒక స్త్రీ ఉంది, 12 ఏళ్ల నుండి అండి ఆమెకు ఆ బాధ. అదేంటంటే స్త్రీలకి నెలకోసారి అలా జరుగుతూ ఉంటుంది, ఒక 3 రోజులు ఉంటుంది. 3 రోజులే కదా అనుకుంది, అది 30 రోజులైంది. ఏంటో అర్థం కావట్లేదు తనకి. 30 రోజులల్లా సంవత్సరం ఉంది ఆ బాధ ఆమెకి. సంవత్సరం కంటిన్యూస్గా, సంవత్సరం కాదు 2వ సంవత్సరం కూడా అదే పరిస్థితి. పెద్దల్ని వాళ్ళని వీళ్ళని అడిగితే ఆ హాస్పిటల్కి వెళ్ళమ్మా, ఈ హాస్పిటల్కి వెళ్ళమ్మా అంటే ఆమె ఆ హాస్పిటల్కి వెళ్ళింది, ఈ హాస్పిటల్కి డబ్బులు అయిపోయినాయి, ఇల్లు కూడా అమ్మేసింది, మొత్తం ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసింది, పొలం అమ్మేసింది, ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసింది. తిరగని హాస్పిటల్ లేదు, చేయించుకొని వైద్యం లేదు, అన్ని వైద్యాలు అయిపోయినాయి, నానా తిప్పలు పడింది, మొత్తం కోల్పోయింది. ఇప్పుడు రోడ్డును పడింది తన పరిస్థితి. వాళ్ళకి వీళ్ళకి అందరికీ చెప్పింది కదా, అందరు సలహాలు చెప్పారు కదా. ఈ సలహాలు తీసుకునేటప్పటికి పరిస్థితి ఏమైందంటే గుట్టుగా ఉండాల్సిందల్లా గుప్పమని అందరికీ బయటికి తెలిసిపోయింది. ఎప్పుడైతే తెలిసిందో పెద్దలంతా ఆమెని ఊరు బయటికి తోసేశారండి, ఊరు బయటికి తరిమేశారు, ఊరు బయటికి వెలివేశారు. ఎప్పుడైతే ఊరు బయటికి వెలివేశారో వెలిపేయబడిన ఆ పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా నీట్గా బ్రతికిన ఆమె ఇప్పుడు ఊరు బయటికి ఒక అబలను వెలివేస్తే ఎలా ఉండదు ఊహించండి. చచ్చిపోతే మేలు అనిపించదు కదా, చచ్చిపోతే మేలు ఈ జీవితం కంటే. గౌరవప్రదంగా బ్రతకాల్సిన నేను ఇప్పుడు ఇలాంటి పరిస్థితి, దుస్థితి నాకు వచ్చింది, ఇలాంటి పరిస్థితుల్లో నేను బ్రతకాలా, ఇంకా ఎందుకు బ్రతకాలని చచ్చిపోతే మేలు అనుకునే ఆ పరిస్థితుల్లో ఆమె ఒక శుభవచనం ఉంది. అదేంటంటే ఏసై అంట. ఆయన ప్రార్థన చేస్తే కుంటోళ్ళు నడుస్తున్నారంట, ఆయన ప్రార్థన చేస్తే గుడ్డోళ్ళు చూస్తున్నాడంట, ఆయన ప్రార్థన చేస్తే మోగోళ్ళు మాట్లాడుతున్నారంట, ఆయన ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఎగుస్తున్నారంట. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు అని ఆ వార్త ఎప్పుడైతే ఆమె ఉందో, మా ఊరు కూడా ఏసై వస్తే బాగుండని ఆశగా రోజు అదే ఆశగా ప్రార్థన చేస్తుంది. ఆశ గల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు. ఆ ఊరికి ఏసయ్య మీటింగ్ ఆ ఊరికి జరుగుతుందనే వార్త ఆమెకు వినబడిందండి. ఎప్పుడైతే వినబడిందో ఆ మీటింగ్కి ఏసై నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఇవేం ప్రిపేర్ అయిందంటే నా బాధ అంతా చెప్పేస్తాను ఆయనకి, నా సంగతి అంతా చెప్పేస్తాను ఆయనకి, ఆయన నా బాధను ఇట్టే నివారణ పరిచేస్తాడు అనుకుంటూ ప్రిపేర్ అవుతుంది. ఏసై రానే వస్తున్నాడు తన గుంపుతో. ఏసైకి ఎదురెళ్ళింది, అయ్యా ఇది నా సమస్య అని చెప్తామని. ఏసై చుట్టూ మగోళ్ళే ఉన్నారండి, అటుపక్కన ఇటుపక్కన మొత్తం మగోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి మధ్య నా సమస్య ఇదే అని ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేని పరిస్థితి. తనలో తాను నలిగిపోతూ చెప్పలేను అనుకుంటూ అలా వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ముందు నుండి వెళ్ళిపోతున్నాడు ఏసై గుంపు వెళ్ళిపోతుంది. ఈ లోపల తనలో తాను ఒక ఆలోచన వచ్చింది, ఆయన సామాన్యుడు కాదు కదా, చాలా శక్తివంతుడు కదా, ఇప్పుడు ఆయన వస్త్రాల్లో కూడా శక్తి ఉంటుంది కదా, ఓ పని చేస్తాను నేను అనుకొని ఇప్పుడు ఆయన వెళ్ళిపోతుండగా వెనక నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం నేను ముట్టుకుంటాను, నా రోగం తగ్గిపోద్ది అనుకుందండి. అనుకోవడం తడవాయి, ఆయన వెళ్ళిపోతున్నాడు. గబగబా జనాల్లో జ్వరబడింది, గబగబా ముందుకెళ్ళింది, ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంది. 12 ఏళ్ల నుండి ఉన్న ఆ రోగం క్షణంలో అలా కట్టుబడిపోయిందండి, క్షణంలో ఆగిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే క్షణంలో ఆగిందో జాగ్రత్త వినండి, ఏసై ఆగిపోయాడు. ఎవడరా నన్ను ముట్టుకుందే అన్నాడు. ఇదేంటయ్యా మీద మీద పడుతున్నావు, ఎవడు ముట్టుకున్నాడు అంటావు ఏంటయ్యా? లేదు, ప్రభావం నాలో నుండి బయటికి వెళ్ళింది, ఎవడు చెప్పండి. ఉనికిపోతూ నేనేనయ్యా అని ముందుకొచ్చింది. ఏం జరిగిందో చెప్పమ్మా నీ జీవితంలో. తన సంగతి అంతా చెప్పింది, ఇదయ్యా ఈ నాళ్ళ నుండి అనుభవిస్తున్నానయ్యా బాధ, నా సమస్య నాళ్ళ నుండి ఉందయ్యా, నీ గురించి నేను విన్నానయ్యా, అయ్యా నీ దగ్గరకు వచ్చి నా సంగతి అంతా చెప్దాం అనుకున్నాను కానీ నాకు అవకాశం లేదు, ఇదిగో ఇదయ్యా నా పరిస్థితి అని మొత్తం చెప్పింది. అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా
నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టు నీకు ప్రతిఫలం జరిగింది. ఐదో మాట చెప్పనా, నువ్వు సమాధానం కలిగానవే వెళ్ళు, నీ బాధ అంతా నివారణ అయిపోయింది. ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్. ఇక బాధ నివారణ ఎప్పుడు నివారణ అయింది? తన సంగతి అంతా చెబితే నివారణ అయిందా, చెప్పకుండా నివారణ అయిందా? ఎన్నాళ్ళ నుండి అనిపిస్తున్నారు ఈ బాధ, ఆ రోగం ఎన్నాళ్ళ నుండి అనిపిస్తున్నారు? ఒక రోగం అయినా చెప్పండి ఆయనకి, ఒక ఆర్థిక ఇబ్బంది అయినా చెప్పండి ఆయనకి, ఒక అప్పుల బాధ అయినా చెప్పండి ఆయనకి, ఒక పిల్లల సమస్య అయినా చెప్పండి ఆయనకి, ఏ సమస్య అయినా సరే మీ సంగతి అంతా అది ఎన్నాళ్ళ నుండి అనిపిస్తున్నారు, ఎంత మిమ్మల్ని అది బాధిస్తుందో అది అంతా దేవునికి తెలియపరచగలిగితే ఖచ్చితంగా అద్భుతాలు చేసే దేవుడు ఆయన పరిస్థితులన్నీ అలా మారుస్తాడు. మీ జీవితాల్లో అనిపిస్తున్న వేదన నుండి మీకు విడుదలవ్వటానికి ఆ రోజు నుండి వాటి ముగింపు పలికి ఇక నివారణ పరిచి గొప్ప సమాధానంగా మిమ్మల్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈనాడు డబ్బుంది కానీ జనాలకి గుండెల్లో సమాధానం లేదండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాల్లో సమాధానం ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఏ విషయం మీకు సమాధానం కోల్పోయేటట్టు చేస్తుంది? మీ ఇంటిలో ఏ పరిస్థితి మీకు సమాధానం కోల్పోయేటట్టు చేస్తుంది? అది ఎంతలా సమస్య అయినా సరే చిటికేసినంత తేలికలో పరిష్కారం ఇవ్వగలిగిన సత్తా కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. హల్లెలూయ. అప్పుడు ఆయనకి చెప్పండి, మీ బాధంతా చెప్పండి, ఆయన పరిస్థితులు మార్చబోతున్నాడు. ఆమెన్ చెప్దాం. ఇలా చెప్పాలంటే బోల్డని సంగతులు. నేను ముగించే ముందు ఇంకొక సంగతి చెప్పి నా సందేశాన్ని నేను ముగిస్తాను. అదేంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఇది మగవాళ్ళకి సంబంధించిన బాధ. ఈ బాధలో మగవాళ్ళు చాలామంది ఉంటారు. అదేంటో కానీ చేతి వాటం తిరిగినోడే, అనుభవజ్ఞుడే, మంచి టాలెంటెడ్ పర్సనే, కానీ ఏది కలిసి రావట్లేదు. అన్ని టాలెంట్లు ఉన్నాయి, ఏమి కలిసి రావట్లా. వాక్శక్తి ఉంది, వాక్చాతుర్యం ఉంది, చేయగలిగిన దూకుడు ఉంది, అనుభవం ఉంది, కానీ ఏంటో ఏది పట్టినా కలిసి రావట్లేదు. ఎంతమంది లేరండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఎంతమంది లేరండి? అంతా ఉంది, అన్ని సామర్థ్యాలు ఉన్నాయి, ఎందుకు నేను ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నా? ఎందుకు నా జీవితంలో ఏది పట్టుకున్నా నాకు కలిసి రావట్లేదు? వీళ్ళకి నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్ పేతురు. లుకా శుభవార్త 5వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే చేపలు పట్టే రైట్ టైంలో వెళ్ళాడు ఆయన. దోని తీసుకొని వెళ్ళాడు, జనాన్ని తీసుకొని. రాత్రి అంతా ఆ ధోని లోపలికి వెళ్ళి మొత్తం వల వేస్తున్నాడు, తెస్తున్నాడు, ఎన్నిసార్లు వేసాడో ఆ రాత్రి అంతా. కానీ ఒక్కసారి కూడా ఒక్క చేప దొరకలేదంటే అసలు ఎందుకండి యదవ జీవితం అనిపించదు? రాత్రి అంతా వందల సార్లు వల వేస్తే ఒక్క చేప కూడా దొరకపోతే ఇంకెందుకండి చేతకాంతనం, ఈ చేతకాని జీవితం అనిపించదు? చెప్పండి, అనిపించి చెప్పండి. ఏమండి ఏం చేతకాని నాలంటోడిని నదిలోకి వెళ్ళిపోయి చేపలు పట్టేసేవాడిని, చెరువులోకి వెళ్ళిపోయి చేపలు పట్టేసేవాడిని. అక్కడ చేపలు పట్టడం రాదు నాకు, కానీ చేపలు పట్టేసేవాడిని. చాలా చేపలు కథ చెప్పాలంటే ఇప్పుడు చిన్న కథ కాదు, నా టైం లేదు. బలి పట్టేవాడిని రోజు మా ఊరు వెళ్ళినప్పుడు 30 రోజులు ఉండేవాళ్ళం. 30 రోజులు చేపలు కూరే మా ఇంట్లో రోజు. పట్టేది ఎవరంటే నేను మా అన్నయ్య. మా అన్నయ్య నేను ఇద్దరు పట్టేసేవాళ్ళం, తెగ పట్టేసేవాళ్ళం చేపలు. అరే రోజు బలి పడుతున్నారా మీరు చేపలు? బలి పట్టేసేవాళ్ళం, ఏం చేత కదా మాకు. చేత కానీ మేమేమైనా చేపలు పడితే 1 గంట 2 గంటల్లో చేత అయిన మనిషి రాత్రి అంతా ప్రయాసపడినా ఒక్క చేప దొరకపోతే ఎలా ఉంటుందో ఊహించండి. అసలు ఈనాడు చేత ఉంది మీకు, టాలెంట్ ఉంది మీకు, వాక్చాతుర్యం ఉంది మీకు, దూకుడు ఉంది, పని మీద పట్టుంది, కానీ ఏ పని పట్టుకున్నా కలిసి రావట్లేదు. ఏ వ్యాపారంలో తలబెట్టినా పనికి రావట్లేదు. ఆ వ్యాపారం తుడిచికెళ్ళిపోతుంది, మీ పెట్టుబడి కూడా వెళ్ళిపోతుంది. అక్కడ అప్పు తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు, ఇది వెళ్ళిపోతుంది, ఇంకొక చోట తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు, అది వెళ్ళిపోతుంది. ఏంటో ఏది కలిసి రావట్లేదు. మన లెగ్ ప్రభావం అదో, నా హ్యాండ్ ప్రభావం అదో, ఏంటో అర్థం కావట్లేదు. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని మీలో మీరు నలిగిపోట్లా. మేము ఇంటికి వస్తే భార్య చేతగానని చేసుకున్నా నేను, భార్య అంటదేమో అని భయం. నిజమండి, అనేక సార్లు పురుషులు ఎదుర్కొనే సమస్య అండి ఇది, పురుషులు ఎదుర్కొనే సమస్య. ఏం చేయలేని పరిస్థితి, చేతగానంలో నిజంగా లేదు, చేతగాంతనం కాదు, కానీ ఎందుకో ఏది కలిసి రావట్లా. ఇలాంటి పరిస్థితుల్లో తనలో తాను నిరాశపడి ఉదయం ఆ వల కడుగుతూ ధోని ఒడ్డుకు తీసుకొచ్చి వల కడుగుతున్న సమయంలో ఏసే ఉన్నాడంటే, పేతురు నీ ధోని నాకు ఇస్తావా అన్నాడు. అంటే జీవితం నాకు ఇస్తావా, నీ జీవితంలో నాకు అవకాశం ఇస్తావా అన్నాడు. రెండు ప్రభువాని జీవితంలోకి ఇన్వైట్ చేశాడు. ఆయన వాక్యం బోధించడం స్టార్ట్ చేశాడు. అందులో నుండి డిప్రెస్డ్గా ఉన్నప్పుడు వాక్యం ఎక్కిద్దంటారా? కొంతమంది ఏంటో పాస్టర్ నాకు ఏం ఎక్కలేదంటారు. ఎందుకు ఎక్కలేదు? చాలా డిప్రెషన్లో వచ్చాను ఇక్కడికి, చాలా టెన్షన్లో వచ్చాను ఇక్కడికి, నా మైండ్ దాన్ని ఏమంటారు కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, నేను మైండ్ ఏకాగ్రత నిలపలేకపోయాను, అందుకే ఏమి ఎక్కలేదు నాకు. మరి ఈయన ఎంత డిప్రెషన్లో ఉండుంటాడు, ఈయనకి ఎక్కింది ఆ వాక్యం. కానీ ఏం జరిగిందో చెప్పనా, కూర్చొని అలాంటి డిప్రెషన్లో కూడా శ్రద్ధగా దేవుని వాక్యం విన్నాడు. ఏసై అరగంట ప్రసంగం,
45 నిమిషాల ప్రసంగం, గంట ప్రసంగం చేసే మనిషి కాదు. ఆయన ప్రసంగానికి దిగాడంటే రోజులు కూడా వెళ్ళిపోయాయి. రోజులు కూడా ప్రసంగం చెప్పేసేవాడు, ఇంకా ఆయన ప్రసంగం దగ్గర కూర్చుంటే రోజులు వెళ్ళిపోయినా ఎవరికి ఎవరికి తెలిసేది కాదు. అలా ప్రసంగం చేయగలిగిన గొప్ప చాతుర్యం కలిగిన వాడు, గొప్ప బోధకుడు ఆయన. చప్పట్లు కొట్టి ప్రసంగికులకే గొప్ప ప్రసంగికుడు ఆయన. హల్లెలూయా. అయితే జాగ్రత్త గమనించండి, ఆయన బోధ ఎన్ని గంటలు చెప్పాడో నాకు తెలియదు, కానీ అన్ని గంటల్లో డిప్రెషన్లో ఉండి కూర్చొని ఇంట్రెస్ట్గా దేవుని వాక్యం విన్నాడు. అప్పుడు వెంటనే దేవుడు అంటాడు, నువ్వింత ఇంట్రెస్ట్గా వాక్యం విన్నావు కదా, లే ఏంది పరిస్థితి అన్నాడు. అయ్యా రాత్రంతా ఇదే పరిస్థితుల్లో ఉన్నాను, ఒక్క చేప కూడా దొరకలేదయ్యా. తన బాధ అంతా చెప్పేశాడండి ఏసేకి. ఏ రేవులు అయితే, ఏ దోణిలు అయితే, ఏ వలతో అయితే రాత్రంతా ఒక చేతకాణం లాగా ఉన్నాడో అదే దోణి, అదే వల, అదే రేవు. రేవు మార్చలేదు, వల మార్చలేదు, దోనే మార్చలేదు. అదే ఐటమ్స్ని దేవుడు ఉపయోగించుకొని ఏం చేశాడు తెలుసా, ఒక్క అటెంప్ట్లో 2 దోణులు నిండి పొరులే అన్ని చేపలు ఒక్క అటెంప్ట్లో పట్టేటట్టుగా దేవుడు చేశాడండి. దాన్ని విస్తారం అన్నాడు. విస్తారమైన చేపలు దొరికేసినాయి. ఎన్ని అటెంప్ట్స్లో? ఒక్క అటెంప్ట్లో. ఒక్కసారి వల వేశాడు తీస్తుంటే విస్తారంగా వచ్చేసినాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో ఎందుకు ఇలా అయిపోతున్నాను నేను, ఎందుకు ఏది నాకు కలిసి రావట్లేదని మీలో మీరు నలిగిపోతున్న వాళ్ళు, ప్రభు పేడ చెప్తున్నాను, మీ టాలెంట్కి ప్రభు తోడు ఉండాలి. మీకున్న సామర్థ్యానికి ప్రభు మీకు తోడుగా ఉంటే, ప్రభు మాట మీకు తోడుగా ఉంటే, ఖచ్చితంగా ఆ టాలెంట్ చిన్ని అటెంప్ట్తో విస్తారమైన దీవెనలు మీరు పొందుకునేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవ జనాంగం, మా ప్రభు పేడ మీకు నేను తెలియపరుస్తున్నాను, మనకి టాలెంట్ ఉండొచ్చు, మనకు అన్నీ ఉండొచ్చు, కానీ మనకు ప్రభు సహాయం కావాలి. ప్రభు సహాయం కావాలంటే మన సంగతంతా ప్రభు పాదాల దగ్గర మోకరించి చెప్పాలి. చెప్పిన తర్వాత ఆయన ఏదో చెబుతాడు, కూర్చొని ఇంట్రెస్ట్గా దేవుని మాటలు. 10 మంది అన్నారు పట్టని వినాలని, ఇందాకడితే బాగానే చెప్పారు కానీ ఈ మాట చెప్పలా. వినాలా దేవుని మాట? వినకపోతే కార్యాలు జరుగుతాయా? మనం ఆయన మాట పట్టించుకోకపోతే మనల్ని పట్టించుకోడు ఆయన కదండి. ఇప్పుడు ఆయన చెప్పిన మాట పట్టించుకున్నాడు, ఈయన విన్నాడు అంత డిప్రెషన్ నుండి. ఇప్పుడు దేవుడు ఆయన చెప్పిన సంగతి అంతా విని ఆ వ్యక్తినే, అదే వ్యక్తి, అదే దోణి, అదే వల, అదే రేవు, ఇప్పుడు 2 దోణులు నిండి పొరులే అన్ని చేపలు ఒక్క అటెంప్ట్లో పడేటట్టు చేస్తే ఇది ఆశ్చర్యం కాదా అంటాను నేను. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి మరి. ఇలాంటి ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో నా యేసయ్య చేయబోతున్నాడు. హల్లెలూయా. అలా ఆయన చేయాలంటే మన పని, మన పార్టీ ఏంటి? మన సంగతి అంతా దేవునికి. దావీదు అంటాడు, నా చర్య అంతా నేను యెహోవాకు చెప్పగా ఆయన నాకు ఒక యొఫ్తా సంగతి చెప్పినప్పుడు యొఫ్తా పరిస్థితి మార్చేశాడు దేవుడు. ఒక హన్నా చెప్పినప్పుడు హన్నా పరిస్థితి మార్చేశాడు దేవుడు. ఒక శిష్యుని భార్య చెప్పినప్పుడు శిష్యుని భార్య పరిస్థితి మార్చేశాడు దేవుడు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగి చెప్పిన బాధను ఆయన విన్నాడు, అప్పటికప్పుడు నివారణ పరిచి గొప్ప సమాధానం ఆమె గుండెల్లో నింపాడు. ఒక పేతురు డిప్రెషన్ నుండి చెప్పిన మాటలు విన్నాడు, అతనికి అప్పటికప్పుడే గొప్ప సంతోషం నింపి ఆనందంగా సంతోషంగా అతను వెళ్ళేటట్టుగా చేశాడు. హల్లెలూయా. ఇందరి సంగతి విన్న దేవుడు మీ సంగతి వినడా? మీ సంగతి మరి చెప్తారా? ఎవరికి చెప్పాలి? టెలివిజన్లో ఉన్న పాస్టర్లందరికి కాదా? కాదా? నిజం చెప్తున్న వాళ్ళు ఎవ్వరు ప్రార్థన చేయరు మీకోసం. వాళ్ళకి మీ ముక్కు ముఖం తెలియదు. టెలివిజన్లో చెప్పే పాస్టర్లో నేను ఒకడిని, అది మీకు తెలుసు. నేను లిటరల్గా చెప్పేస్తాను, నేను చేయనమ్మా, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. అలా ముఖస్థుతిగా మాట్లాడటం నాకు చేత కాదు. ఉన్న విషయం చెప్తున్నాను, మనం ప్రభుతో చెబుదాం మన సంగతి. మన ప్రభు ఖచ్చితంగా మనల్ని ఉద్ధరిస్తాడు, ఖచ్చితంగా మన పరిస్థితులన్నీ మారుస్తాడు. ఒక యెఫ్తా జీవితంలో పరిస్థితి మార్చిన దేవుడు, హన్నా జీవితంలో పరిస్థితి మార్చిన దేవుడు, శిష్యుని భార్య పరిస్థితి మార్చిన దేవుడు, 12 ఏళ్ల రక్తస్రావ రోగి పరిస్థితి మార్చిన దేవుడు, ఒక పేతురు పరిస్థితి మార్చిన దేవుడు, వారి సంగతి అంతా విన్న దేవుడు ఈ రాత్రి మీరు చెప్పితే, మీ సంగతి విని మీ పరిస్థితి రాత్రే మార్చి గొప్ప సమాధానంతో ఈ స్థలం నుండి మిమ్మల్ని పంపించడానికి నా యేసయ్య ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చెప్తారా మరి? ఒక్క నిమిషం అలానే కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపెత్తి, నా దేవా, నా సంగతి అంతా మీకు తెలియపరుస్తున్నానయ్యా. దైవజనుడు చెప్పిన అన్ని కోణాల్లో, కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో, కొంతమందికి పిల్లలు లేక, కొంతమందికి అనారోగ్యం, కొంతమందికి ఏది చేసినా ఎందులో కలిసి రావడం లేదు. అన్ని కోణాల్లో నుండి మనం ప్రతిదాన్ని టచ్ చేస్తాం. కొంతమంది ఎందుకో తెలియకుండానే ఉట్టిపున్నాను మనల్ని జనాలు అవమానపరిచి, మనల్ని గేలు చేసి మనల్ని బాధపెడుతూ ఉంటారు.
ఉట్టి పున్నాను ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఇలా జరుగుతుంది అర్థం కాని పరిస్థితి. ఈ కోవకు సంబంధించి మీరు ఎందులో మీరు ఉన్నారు? ఎందులో ఉన్నా సరే మీరు చేతులెత్తి ప్రభుని అడుగుతూ ఉండగా, మీ సంగతి అంతా ప్రభుకి చెబుతూ ఉండగా, ఈ రాత్రి దేవుడు మీ సంగతిని ఆయన తీసుకోబోతున్నాడు. మీ పక్షాన ఆయన కార్యం ప్రారంభించబోతున్నాడు. మీ పక్షాన దేవుడు న్యాయం చేయబోతున్నాడు. మీరు ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడే మిమ్మల్ని సన్మానానికి పాత్రులుగా చేయబోతున్నారు. ఎక్కడ మీరు గేలి చేయబడ్డారో అక్కడే జనం మిమ్మల్ని పిలిచి మీరు కావాలి అనేటట్టుగా చేయబోతున్నారు. ఎక్కడ మీరు ఓడిపోయారో అక్కడే గొప్ప గెలుపుతో గెలుపు వీరులుగా మిమ్మల్ని చేయబోతున్నారు. ఎక్కడ లేదు అని మీరు బాధపడ్డారో అక్కడే మీకు సమృద్ధి ఇవ్వబోతున్నాడు. ఎక్కడ శూన్యంగా మీరు ఉన్నారో అక్కడే సమస్తాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. ఆయన మీ పరిస్థితులు మార్చబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. చేతులు పైకెత్తి చెప్పండి, యేసయ్యా ఇది ఈ కోవకు సంబంధించిన వ్యక్తులయ్యా, ఈ బాధతో ఇన్నేళ్ల నుండి నేను బాధపడుతున్నాను, ఈ రోగంతో ఇన్నేళ్ల నుండి బాధపడుతున్నాను, నా కష్టం నువ్వు తప్ప ఎవరు తీరుస్తారయ్యా, నా పరిస్థితి నువ్వు తప్ప ఎవరు మారుస్తారయ్యా, నా పది బాంధవుడా, నా ప్రాణ స్నేహితుడా, నా సత్కుడా, నా విమోచకుడా, నీకే విన్నవించుకుంటున్నాను, బ్రతిమాలుకుంటున్నానయ్యా, నా పరిస్థితి మార్చండి అయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా, నా రక్షక నాకు సహాయం చేయండి, నా బాధను నీకే చెప్పుకున్నా, యెఫ్తా బాధ తీర్చారయ్యా, అయ్యా యెఫ్తా బాధ తీర్చారు, హన్నా బాధ తీర్చారయ్యా, అయ్యా వారు చెప్పుకుండగా వారి బాధలు విన్నారు, 12 ఏళ్ల రక్తస్రావి బాధ విన్నారయ్యా, నా బాధ వినరా ప్రభువా, అయ్యా నిరుత్సాహంతో డిప్రెషన్లో ఉన్న పేతురు బాధ చెప్పుకుండగా విన్నారయ్యా, నా బాధను చెప్పుకుంటున్నానయ్యా, ప్లీజ్ అయ్యా వాళ్ళ పక్షాన కార్యం చేసిన దేవుడు నా పక్షాన కార్యం జరిగించరాయ్యా, నీకే మొర్ర పెట్టుకుంటున్నానయ్యా, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నానయ్యా, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ తండ్రి, ప్రభు ప్రేరణ చెప్తున్నాను, ఈ రాత్రి మీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు, ఈ రాత్రి మీ బాధ మీరు చెప్పుకొనగా, మీ సంగతి అంతా ప్రభుకు చెప్పుకొనగా, ప్రార్థనలు ఆలకించు దేవుడు ఆయన కార్యం చేయబోతున్నాడు, ఆయన మీకు జవాబు ఇవ్వబోతున్నాడు, మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు, ఈ రాత్రి మీకు శుభరాత్రిగా మార్చబోతున్నాడు, ఈ రాత్రి మీ జీవితంలో మలుపు తిప్పే రాత్రిగా మార్చబోతున్నాడు, ఆయన చేయబోతున్న కార్యాలను బట్టి చప్పట్లు పెడుతూ నిండు మనసు నీకు కృతజ్ఞతలు, చప్పట్లు పెడుతూ నీకు కృతజ్ఞతలు, నీకు కృతజ్ఞతలు, నీకు కృతజ్ఞతలు, స్తుతులు 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 స్తుతులు, నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరంలో జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.